మోక్షము. మోక్షము అంటే ఫ్రీడమ్. దట్ ఈస్ వాట్ వీ వాంట్. ఆ వివేకికి ఫ్రీడమ్ కావాలి. డబ్బు డబ్బు అక్కర్లా. డబ్బు ఈజ్ నాట్ ది పాయింట్. భోగాలు నాట్ ది పాయింట్. హెవెన్ నాట్ ది పాయింట్. వైకుంఠ నాట్ ది పాయింట్. ఈవెన్ వైకుంఠ ఈజ్ నాట్ ది పాయింట్. వైకుంఠం వెళ్ళి ఏం చేస్తాం? కొంచెం కొత్త ప్లేస్ అమెరికాలో లాగా కొంత కొత్త వింత పాత రోత అన్నట్టుగా ఏడాదో రెండేళ్ళు బాగానే ఉంటుంది. ఏడాది కూడా ఎక్కువే. ఏడాదో బాగానే ఉంటుంది. ఓ కొంతకాలం బాగానే ఉంటుంది. శ్వేత పాల సముద్రంకి బీచ్ ఉంటుంది. ఆ బీచ్ మీద ఇసుక బంగారపు ఇసుక ఉంటుంది. ఏం ఇసుక అయితే నెత్తి మోసుకుంటారో తింటా. బంగారపు ఇసుకే అనుకోండి పోలి. పాల సముద్రానికి ఇసుక బంగారం. ఏం చేస్తారు ఇప్పుడు ఇసుక? ఇప్పుడు బంగారం ఎక్కడా లేదు అంటే దాని మీద దానికి విలువ, కానీ అది ఇసుక కింద కాళ్ళ కింద ఎక్కడ పడితే అక్కడే ఉంటే దానికి విలువ కూడా ఏమి ఉండదు. కాబట్టి వైకుంఠం అంటే బోరు కొడుతుంది. బోరు కొడితే వెనక్కి వద్దామంటే కుదరదు. ఇంకా అక్కడే యు ఆర్ స్టక్ నౌ. సో మనిషి కోరేది వైకుంఠం కాదు. అక్కడే వివేకం. తను ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. మనిషి ఫ్రీడమ్ను కోరుకుంటాడు. ఫ్రీడమ్, నో బాండేజ్. ఎటువంటి బంధము ఉండకూడదు. ఫ్రీడమ్, ఎటువంటి ఫ్రీడము? ఎటువంటి ఫ్రీడమ్ అంటే ఫిజికల్ ఫ్రీడమ్ కాదు. ఫిజికల్ ఫ్రీడమ్ అంటే విశాలమైన సోఫాలో కూర్చున్నాడు, అది ఫిజికల్ ఫ్రీడమ్. నో 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 నో, నాట్ దాట్. పోనీ పొలిటికల్ ఫ్రీడమ్ అంటే మేము ఓటు వేసి మా లీడర్ని మేమే ఎన్నుకుంటాం కదా, అది ఫ్రీడమ్. మంచిది, అది కూడా అవసరమే. ఫిజికల్ ఫ్రీడము పొలిటికల్ ఫ్రీడమ్ అవసరమే. కానీ మనిషి నేను చెప్తున్న కోరుకునేది అది పొలిటికల్ ఫ్రీడమ్ కాదు. పోనీ ఎకనామిక్ ఫ్రీడమ్ అది కూడా కాదు. అవి లిమిటెడ్ ఫ్రీడమ్స్. మనిషి కోరుకునేది ఆ ఫ్రీడమ్ కాదు. ఎటువంటి ఫ్రీడమో చెప్పడం కష్టం. ఎ ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్ ఇన్ విచ్ దేర్ ఆర్ నో ఫెటర్స్ వాట్స్ ఎవర్. ఎటువంటి బంధము ఉండకూడదు. అటువంటి ఫ్రీడమ్, దాన్ని ఎలాగ వర్ణించడము? ఆకాశముతో పోల్చచ్చు. ఆకాశము వంటి ఫ్రీడమ్. అటువంటి ఫ్రీడమ్ కావాలి. ఆకాశంలో కూడా అప్పుడప్పుడు ఒక మేఘపు తునక ఇక్కడ అక్కడ కనపడచ్చు. నో, అలా కూడా ఉండకూడదు. విశాలమైన ఆకాశము వంటి ఫ్రీడమ్ కావాలి. దానికి మోక్షము అని అటువంటి ముముక్షువులు అది కోరుకోవాలి. అది కోరదగ్గది. కోరితే దాన్ని కోరాలి, లేకపోతే అసలు ఇంకేది కోరకూడదు. ఏది ఉంటే దాంతో సంతోషపడకూడదు. ఇప్పుడు వేటాడితే సింహాన్ని వేటాడాలి, కానీ కుందేలని వేటాడకూడదు. కాబట్టి కోరితే, అసలు కోరనే వద్దు, కోరితే అదిగో ఆ మోక్షాన్ని కోరుకో. వాణ్ణి ముముక్షువు అంటారు. అటువంటి ముముక్షువుల చేత, వాళ్ళు ముముక్షువులు, ఆ మోక్షం ఎలా లభిస్తుంది? తెలుసుకుంటే లభిస్తుంది. ఎందుకో తెలుసిన, ఆ మోక్షం ఇప్పటికే మీ వద్దే ఉంది. మీ స్వరూపమే అయి ఉంది. యు ఆర్ ఫ్రీ. యు ఆర్ దట్ ఫ్రీడమ్. నవ్ అండ్ హియర్ యు ఆర్ దట్ ఫ్రీడమ్. కాదండి, మాకు ఆ ఫ్రీడమ్ అనుభవానికి రావట్లేదంటే అది అనుభవానికి రాకుండా అడ్డుపడేది ఎవరో తెలుసునా? నువ్వే. నువ్వు అడ్డుపడడం మానేస్తే ఆ ఫ్రీడమ్ నువ్వే అయి ఉన్నావు. యు ఆర్ దట్ ఫ్రీడమ్. అది ఎలాగండి అని మరి తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో. దాంట్లో డూయింగ్ ఏ ఉండదు, నోయింగ్ ఏ. యూ హ్యావ్ టు రియలైజ్ దాట్ యు ఆర్ దట్ ఫ్రీడమ్. యూ హ్యావ్ టు రియలైజ్ దాట్. అదిగో ముముక్షుభిః జ్ఞాతవ్యం. ఆ ఫ్రీడమ్కే ఈశ్వరుడు అని పేరు. ఆ మోక్షానికే ఆత్మ అని కూడా పేరు. త్వం అస్య విశ్వస్య సమస్తస్య జగతః పరం ప్రకృష్టం నిధానం. ఈ సకల జగత్తునకు నీవు సర్వోత్కృష్టమైన, పరం అంటే ప్రకృష్టం అంటే సర్వోత్కృష్టమైన నిధానం. నిధానము, ఈ నిధానం అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎ టెక్నికల్ వర్డ్. వేదాంతులు ప్రత్యేకంగా ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు,
నిధీయతే అస్మిన్ ఇతి నిధానం పరః ఆశ్రయః ఇత్యర్థః. ఇప్పుడు చూడండి, దీని యందు ఇది విలీనమగును. నిధీయతే అంటే విలీనమగును. నిధానమన్నా నిధనమన్నా వెరీ క్లోజ్, విలీనమగును. సో ఇప్పుడు ఆభరణాలు దేంట్లో విలీనమవుతాయి? బంగారంలో విలీనమవుతాయి. తరంగములన్నీ దేని ఎందు విలీనమవుతాయి? నీటి ఎందు విలీనమవుతాయి. నీలనండి సముద్రం అండి ఉంటారు. సో అదేవిధంగా మనస్సు దేని ఎందు మనస్సు అంటే అనేకానేకములైన వృత్తులు, మనోవృత్తులు, థాట్ మోడిఫికేషన్స్, అవన్నీ దేంట్లో విలీనమవుతాయి? చైతన్యంలో విలీనమవుతాయి. అదేవిధంగా ఈ సకల జగత్తు దేని ఎందు విలీనమవుతుంది? ఆ పరమాత్మ ఎందు, అంటే ఆ అఖండ సత్తునందు విలీనము. అఖండ సత్ అది పరమాత్మ, దాని ఎందు విలీనమవుతుంది. కాబట్టి ఆ పరమాత్మ పరం నిధానం. మధ్యలో మీరు చిన్న చిన్న నిధానాలను పెట్టచ్చు. ఇప్పుడు పొండకాలు ఉందనుకోండి, దేని ఎందు విలీనమవుతుంది? ఒక ఉపనది ఎందు విలీనమవుతుంది. ఉపనది ఉందనుకోండి, దేని ఎందు విలీనమవుతుంది? మహానది ఎందు విలీనమవుతుంది. అలాగే చిన్న చిన్న నిధానములు, అక్కడికక్కడ నిధానం ఉంటుంది. ఆ నిధానములు కాదు, పరం నిధానం, ది అల్టిమేట్ రిజాల్వింగ్ సోర్స్, ది అల్టిమేట్, అది పరమాత్మ. సో అంటే పరః ఆశ్రయ ఇత్యర్థః. దేని ఎందు ఇప్పుడు ఆభరణ ప్రపంచమంతా బంగారం నందు విలీనమగుటకు కారణమేమి? ఎందుకు విలీనమవుతుందో తెలిసినా బంగారంలో అది ఉన్నప్పుడంటే ఉన్నట్టు కనబడినప్పుడు కూడా అది బంగారము నందే ఆశ్రయమును కలిగి ఉండును. అందుకోసమే బంగారంలో విలీనమవుతుంది. తరంగములు కనబడ్డప్పుడు కూడా వాటికి ఆశ్రయము మీరే. ఏది ఆశ్రయమో దాని ఎందు విలీనమవటం సహజము. కాబట్టి ఈ సకల జగత్తు అఖండ సద్రూపుడైన పరమాత్మ ఎందు అది ఆశ్రయము కలిగి ఉన్నది కనుక ఆ పరమాత్మ ఎందే విలీనమగును. త్వం అవ్యయ అంటున్నారు. వ్యయము అంటే ఖర్చు అయిపోవుట, ఖర్చు అయిపోవడం. ఆ విధంగా నీవు ఖర్చు అయిపోవు అంటే వినాశము లేదు నీకు. సో శంకరులు కించ త్వం అవ్యయ, నీవు అవ్యయుడవు. అవ్యయుడవు అంటే అర్థమేంటి? నా తవవ్యయో విద్యతే ఇది అవ్యయ. ఈ పదాలు ఇవి వేదాంత సందర్భంలో మాత్రమే వాటికి సరైన వివరణ మీకు లభిస్తుంది. మామూలుగా ఏదో సహస్రనామాల్లోనూ వాటిల్లోనూ పూజలోనూ ఇవన్నీ వచ్చేస్తాయి. అనంతాయ నమః, అల్లియాయ నమః, అచ్యుతాయ నమః అంటూ అవన్నీ వచ్చేస్తాయి. అక్కడ ఉంటేదో ఒక ధోరణిలో చదువుకుంటూ పోతారు. మనకి వేదాంతంలోనే ఆ పదముల యొక్క తత్వం బాగా అర్థమవుతుంది. ఏమిటండి, దేవుడు ఖర్చు అయిపోడు అంటే అర్థమేంట? అలా ఏమీ చెప్పాలి? దేవుడు ఖర్చు అయిపోడు అని అలా ఏమీ చెప్పాలి? పూర్వానికి ఒకడు బెదిరించేవాడు, అరే చెప్పిన మాట వినకపోతే ఖర్చు అయిపోతావు జాగ్రత్త అనేవాడు. అంటే అర్థమేంటి ఖర్చు అయిపోతావు అంటే? అర్థమేంటి సఫ అయిపోతావు, పోతావు లేకుండా పోతావు, అది ఖర్చు అయిపోవడం అండి. అంటే మనిషి ఖర్చు అయిపోతాడు అవకాశం ఉంది. డబ్బు ఖర్చు అయిపోతుంది, డబ్బు ఖర్చు అయిపోతుంది. మనిషి ఖర్చు అయిపోతాడు, జగత్తు అది ఖర్చు అయిపోతుంది. అంటే ఖర్చు కానివాడు ఈశ్వరుడు అవ్యయ, ఆయన ఖర్చు అవ్వడు. ఏమిటండి ఈ ఖర్చు కాకపోవడం ఏమిటి? ఎందుకంటే వేదాంత శాస్త్రంలో నియమం ఒకటి ఉన్నది, ప్రసక్తస్యైవ నిషేధ. ప్రసక్తి ఉండాలి. ప్రసక్తి అంటే సందర్భం ఉండాలి. సందర్భం లేకుండా మీరు నిషేధం చేయకూడదు. సందర్భం లేని నిషేధాలు చేయకూడదు, సందర్భం ఉన్న నిషేధమే చేయాలి. ఇప్పుడు మీరు నాకు కాఫీ ఇస్తుంటే వద్దండి కాఫీ అన్నారు,
మీరు ఏమీ ఇవ్వట్లేదు, మీ దాన్ని మీరు కూర్చున్నారు, నా దాన్ని నేను కూర్చున్నాను, నాకు కాఫీ వద్దు అంటే విన్నవాళ్ళు ఎవరుకుంటారంటే ఈయన కలగంటున్నాడా లేదా పొగటి కలగ కంగారు పడతారు. ప్రసక్తి ఉండాలి వద్దని చెప్పడానికి, ప్రసక్తి ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఆయన చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచిపెడుతున్నాడు, ఓ పెద్ద ఆయన కూర్చున్నాడు అక్కడ, ఆయన అన్నాడు ఏమన్నా నేను చాక్లెట్లు తిన్నాను అంటే నీకెవడు ఇస్తున్నాడయ్యా అని కోపడ్డాడు. ఎందుకని ప్రసక్తి లేకుండా అలా నిషేధం చేయకూడదు. ఖర్చు దేవుడు ఖర్చు అయిపోడు, ఎందుకు ఇది మాట్లాడినాం అలా ఎక్కడైనా అంటారా దేవుడు ఖర్చు అయిపోడు అంటే దాని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే చూడండి, ఈ జగత్తునకు ఉపాదానము దేవుడు. ఉపాదానం అంటే స్టఫ్, ద స్టఫ్ ఫ్రమ్ విచ్ ది వరల్డ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, దాన్ని ఉపాదానము అంటారు. ఇప్పుడు కుండ బాణ మొదలైన వాటన్నిటికీ ఉపాదానం ఏమిటి? మట్టి. నెక్లెస్సు కంకణము వీటన్నిటికీ ఉపాదానం ఏమిటి? బంగారం. ఒకడు 1 కేజీ బంగారం తీసుకొచ్చాడు, 100 నెక్లెస్లు తయారు చేశాడు. ఇప్పుడు 100 నెక్లెస్లు అలా పెట్టేలో అన్నీ చూపిస్తున్నాడు. ఈ కేజీ బంగారం ఏమైపోతుందంటారు? అలాగే ఉంటుందంటారా? ఖర్చు అయిపోతుందంటారా? ఖర్చు అయిపోతుంది. కేజీ బంగారం ఖర్చు అయిపోయింది కదా, అలా తీసుకోండి. మీరు మరీ వేదాంతలకు వెళ్ళిపోకండి. మామూలుగా కేజీ బంగారం ఖర్చు అయిపోయింది కదా, ఖర్చు అయిపోయి ఈ ఆభరణాలన్నీ వచ్చాయి. అదేవిధంగా ఈ జగత్తు ఈశ్వరుడి నుంచి ఆ విధంగానే వచ్చింది అన్నట్లయితే దాన్ని పరిణామవాదము అంటారు. ఈ పరిణామవాదం ఉన్నది చూసారా, ఇది చాలా ఒకతవక వాదం. అది చాలా సైంటిఫిక్గా ఉన్నట్టు భ్రమపడుతూ ఉంటారు. ద్వైత సిద్ధాంతాల్లో ద్వైతాద్వైతము వీళ్ళందరూ పరిణామవాదులు. ఆఖరికి భాగవతానికి వ్యాఖ్యానం రాసిన వంశీధరాచార్యుడు కూడా పరిణామవాదే, శ్రీధరాచార్యుడు వివర్తవాదు. సో దేవుడు పరిణామాన్ని చెంది జగత్తు వచ్చింది అంటే జగత్తు తయారైన స్టఫ్ దేవుడే అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే జగత్తు తయారయ్యేప్పటికీ దేవుడు ఖర్చు అయిపోతాడు. ఇంకా మిగలడండి, పోలండి, అంత దేవుడు చాలా పెద్దవాడు అండి, అంతా ఖర్చు కాలేదంటే పోనీ కొంతైనా ఖర్చు అయిపోతాడు, అంతా కాకపోయినా కొంతైనా ఖర్చు అయిపోతాడు. అప్పుడేమొస్తుందంటే దేవుడికి వ్రణం ఒకటి వస్తుంది. వ్రణం అంటే ఏమిటి? ఓ సొట్ట, దేవుడిలో ఓ సొట్ట ఏర్పడుతుంది. ఆ సొట్ట వచ్చేసి కొంత ఖర్చు అయిపోతాడు, కొంతే ఉంటాడు దేవుడు, మిగిలినంత ఖర్చు అయిపోయి ఎక్కడ ఖర్చు అయిపోయి పోయి జగత్తు. అది ప్రసక్తి. జగద్రూపంగా దేవుడు ఉన్నాడన్నప్పుడు ఖర్చు అయిపోతాడు కదా అని ప్రసక్తి. ఇప్పుడు మీరు నెగెట్ చేయాల్సి ఉంటుంది. ప్రసక్తి లేకుండా నెగెట్ చేయకూడదు. ఖర్చవడు అవ్యయ. అది ఎలాగండి? అది ఎలాగంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు దీపకాంతిలో మీరు సినిమా చూస్తారు, దీప ప్రకాశంలో సినిమా చూస్తారు. సినిమా ఎక్కడి నుంచి పుట్టింది? దీప ప్రకాశం నుంచి పుట్టింది. సినిమాలో ఎన్ని ఉన్నాయో అన్నీ దీప ప్రకాశం నుంచే పుడతాయి. నిజానికి సినిమా అంటే ఏమిటనుకుంటున్నారు? జగత్తే. సినిమా అంటే మళ్ళీ జగత్తే. ఎగ్జాక్ట్గా ఈ జగత్తునే తీసుకెళ్ళి సినిమాలో పెట్టేస్తారు. అందుకోసమే సెన్సారు ఇవన్నీ అవసరమయ్యాయి. జగత్తేది ఎగ్జాక్ట్గా జగత్తే. కాబట్టి ఇంత జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది? సినిమా జగత్తు అంటారు, దాని పేరే సినిమా జగత్తు అని అనే ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఈ సినిమా జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది? కాంతి నుంచి పుట్టింది. కాంతి ఖర్చు అయిపోయి పుట్టిందా? లేదు, కాంతి ఖర్చు అవ్వదు. కాంతి కాంతిగా ఉండగానే జగత్తు పుడుతుంది, ఖర్చు అవ్వకుండా పుడుతుంది. అంటే అది వివర్తము. పుట్టడం అంటే కనబడుతుంది అని అర్థం. ఒక దృశ్య జగత్తు, అది కనపడే జగత్తు. కనపడే జగత్తు కానీ అలాగ పుట్టేసి ఉండిపోయిన జగత్తు కాదు, కనపడే జగత్తు. అంచేతనే దీనికి లోకము అని పేరు. భూలోకము, లోక్యతే దృశ్యతే ఇది లోక. లోచనము అంటారు చూడండి, లోచనము. లోచ్ కా అవుతుందండి, కుహోష్టు. కా నుంచి చాకి వెళ్తుంది, చా నుంచి కాకి వెళ్తాయి, రెండూ ఉంటాయి. కా నుంచి చాకి వెళ్తే కుహోష్టు, చా నుంచి కాకొస్తే అభ్యాసే చర్చ అని ఉంటుంది సూత్రాలు. ఇది ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవడమే. సో ఇంగ్లీష్లో లుక్ అని ఉంది పదం. ఈ లుక్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? లోచనం. లోచనం
లోక లుక్ ఇవన్నీ కూడా ఆ లుక్ స్పెల్లింగ్ కూడా ఎలా ఉందో చూడండి. ఎల్యూకే కాదు అది, ఓ స్పెల్లింగ్ ఏది, ఎల్ఓకే ఫ్లోర్. కాబట్టి లుక్ని ఏమని పలకాలి, ఇంగ్లీష్లో కరెక్ట్గా పలికితే ఎలా పలకాలి, లోక్ అని పలకాలి. ఇక్కడి నుంచే వచ్చింది. సో కాబట్టి లోకము అంటే ఏమిటో తెలిసిన, జో దిక్తా హే వహి లోక హోతా హే, ఏది కనబడుతుందో అదే లోకము. కాబట్టి కనబడే లోకమే తప్ప ఉన్న లోకము కాదు. మరి ఉన్నది ఎవరు? దేవుడు. ఉన్నది ఈశ్వరుడు. దేవుడు అంటే ప్రకాశస్వరూపుడు అని అర్థం. ఉన్నది పరమాత్మ, కనపడేది జగత్తు. కనపడే జగత్తు, ఒక జగత్తు కనపడితే ఎంత ఖర్చు అవుతాడు? ఏమీ ఖర్చు అవ్వడు. ఎందుకంటే కనపడేది కదా, వివర్తంలో ఖర్చే ఉండదు, జమా ఖర్చే ఉండదు. ఖర్చు అవ్వకుండానే ఒక విశ్వం కనపడుతుంది. పోనీ రెండు విశ్వాలు కనపడ్డాయనుకోండి, అప్పుడు కూడా ఖర్చే ఉండదు. లక్ష విశ్వాలు కనపడ్డాయనుకోండి, అప్పుడు ఖర్చు లేదు. అనంత కోటి విశ్వములు కనపడినా దేవుడు ఖర్చవడు. మయి అనంత మహాంబోధౌ హి అనంత విశ్వవీచయ ఉద్యంతి ఘ్నంతి ఖేళంతి ప్రవిశంతి. ఏదో ఉంది ఇంకో ముక్క. అనంతములైన విశ్వవీచులు, తరంగముల వంటి విశ్వములు, అనంత సముద్రము వంటి నా చైతన్య స్వరూపుడనైన నా యందు అలా పుడుతూ ఉంటాయి, ఆటలాడతాయి, కొంతకాలం ప్రకటమవుతాయి, తర్వాత మళ్ళీ నాలోనే కలిసిపోతాయి. నేను నేనులాగే మిగిలి ఉంటాను, ఖర్చైపోయే ప్రసక్తి లేదు. అదే అవ్యయుడు అంటే సకల జగత్తు యొక్క జగత్తునకు అధిష్టానము. మిథ్యా జగదధిష్టాన అని ఎక్కడైనా నామం ఉందా? అలా విన్నట్టున్నాను. ఎక్కడుంది నామం? మిథ్యా జగదధిష్టాన అని ఏమన్నా లలిత సహస్రనామా ఏమి? చూసారా, నేను పుల్లింగం అనుకున్నా, స్త్రీలింగం. మిథ్యా జగదధిష్టాన అని ఉందా లలిత సహస్రనామం? ఓహో, మిథ్యాభూతమైన జగత్తునకు అధిష్టానము. అంచేతనే దేవుడు ఖర్చైపోవడం అనేది ఏది ఉండదు. అవ్యయ, అదే అంటారు శంకరులు, త్వం అవ్యయ నతవ్యయో విద్యతే ఇది అవ్యయ. మీకు వ్యయము ఉండదు. ఇంకా చక్కటి మాట, శాశ్వత ధర్మగోక్త. ఈశ్వరుడు ధర్మమును కాపాడుతాడు, రక్షిస్తాడు. గోప్త అంటే రక్షిస్తాడు. ధర్మము అంటే ఇప్పుడు చూడండి, ధర్మము అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది, డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఆ పదాన్ని వాడతారు, సెన్స్ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు నార్త్ ఇండియా వెళ్ళి ధర్మ అంటే మతము అని అర్థం. క్రిస్టియానిటీ ఉందనుకోండి, క్రిస్త్ ధర్మ అంటాడు. ఈసాయి ధర్మ అంటే క్రిస్టియన్ రిలిజియన్, రిలిజియన్ అని అర్థం. అక్కడ నార్త్ ఇండియాలో హిందూ ధర్మ అన్నాడంటే రిలిజియన్ అని అర్థం. అంచేతనే సెక్యులరిజంకి ధర్మ నిరపేక్ష. ధర్మ నిరపేక్ష అంటే ఇండిపెండెంట్ ఆఫ్ రైటియస్నెస్ అని కాదు దాని అర్థం. రైటియస్నెస్ ధర్మం అనేది లేకపోవడం అని కాదు దాని అర్థం. ఇండిపెండెంట్ ఆఫ్ రిలిజియన్ అని అర్థం. ధర్మ అంటే రిలిజియన్, ఆ పదం వాళ్ళు అలా ప్రయోగించారు. ఇప్పటికీ నార్త్ ఇండియా మొత్తం మీద ధర్మశబ్దాన్ని అలాగే వాడతారు. అలా వాడకుండా ఉంటే బాగుంది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ మనం వీ కెనాట్ హెల్ప్ ఇట్. లోకంలో పదప్రయోగాన్ని మనం దెబ్బలాడకూడదు, దాని మీద కూడా దెబ్బలాటే, ప్రతిదానికి దెబ్బలాట పెట్టుకోకూడదు. మనస్సు అంతా విక్షేపం వచ్చేసి పాడైపోతుంది. అలా వాడుకుంటున్నారు, మనం కూడా అలాగే వాడేస్తే సరిపడుతుంది. బి ఎ రోమన్ ఇన్ రోమ్ అని. సో ఎనీవే, కాబట్టి ధర్మశబ్దానికి మతము అని ఒక అర్థం ఉన్నది. ఇక్కడ అర్థం పెట్టకూడదు, శాశ్వతములైన మతములను కాపాడువాడు. దట్ ఈజ్ నాట్ ది మీనింగ్ హియర్. అలా మీరు అనుకుంటే, వేరే సందర్భంలో అనుకుంటే అనుకోవచ్చు, కానీ బట్ నాట్ హియర్. ధర్మము అంటే ధరతి ఇది ధర్మ, నిలబెట్టేది ఇది ధర్మం. ఇప్పుడు మీకు ధర్మం అన్నదానికి దృష్టాంతం చెప్తా చూడండి. సూర్యుడు ఉన్నాడు మధ్యలో, బిగ్ గ్లోబ్. సూర్యుడు చుట్టూ గ్రహములు, ప్లానెట్స్.
సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి కక్ష్యలలో. మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, వీటిని కక్ష్యలలో పరిభ్రమించే విధంగా నిలబెట్టేది ఎవరు? సూర్యుడు. ఏమండి నిలబెట్టేది? సూర్యుడు. ఏ విధంగా నిలబెడుతున్నాడు అంటే గ్రావిటేషనల్ పుల్, గ్రావిటేషనల్ అట్రాక్షన్, దాని కారణంగా ఈ గ్రహములన్నింటినీ సూర్యుడు తన చుట్టూ నిలబెట్టి ఉంచినాడు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, చంద్రుణ్ణి అక్కడ ఆ విధంగా ఆ కక్ష్యలో నిలబెట్టేది ఏది? భూమి. భూమి నిలబెడుతుంది. ఏ విధంగా నిలబెడుతుంది అంటే మళ్ళీ గురుత్వాకర్షణ శక్తి ద్వారా నిలబెడుతుంది. కాబట్టి ఈ గ్రహమండలము, ప్లానిటరీ సిస్టమ్, దానిని నిలబెట్టే ధర్మం ఏది? గురుత్వాకర్షణ శక్తి. అది ధర్మం అంటే అర్థమైందండి, అది ధర్మం. ఈ ధర్మము గురుత్వాకర్షణ శక్తి ఎటువంటి ధర్మము? మతము అన్నారనుకోండి, మతాలు ఏముందండి, ఓ కాలంలో పుడతాయి ఇంకో కాలంలో గిట్టుతాయి. మతాలు పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి. మతం అంటే ఒక ఆరాధనా పద్ధతి, అలా పుడుతుంది గిట్టుతుంది. పూర్వం వాళ్ళు మాయన్స్ ఎవరో దేవుణ్ణి ఆరాధించేవారు అక్కడ గ్వాటిమాలా మొదలైన దేశాలు. ఆ మతం కొంతకాలం నడిచింది, ఆ తర్వాత ఆ మతం అంతర్ధానమైపోయింది. ఇప్పుడు మ్యూజియం పీసెస్లో కనపడుతుంది, ఇట్ ఈజ్ నో రిలీజియన్ నౌ. ఈజిప్షియన్స్, ఫారోస్ వాళ్ళు మతాన్ని ఫాలో అయ్యేవారు, సన్ వర్షిపర్స్. ఇప్పుడు ఆ మతం ఎక్కడుంది? పోయింది. మతాలు పుడుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. ఇక్కడ ధర్మము అంటే మతం అని అర్థం కాదు. పవర్ ఆఫ్ గ్రావిటేషన్, గ్రావిటేషనల్ అట్రాక్షన్, అది పుట్టదు, అది గిట్టదు, అది పోదు. సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది. అదిగో దానికి శాశ్వత ధర్మము అని పేరు. మీకు ఇంకో కొన్ని శాశ్వత ధర్మాలు చెప్తాను, మీరు గమనించండి. మంచినీరు దప్పికను తీర్చును, నీరు దప్పికను తీర్చును, అది శాశ్వత ధర్మం. రసోహమప్సు కౌంతేయ, ఇది శాశ్వత ధర్మం. పుణ్యోగంధ పృథివ్యాం అహం, అహం పుణ్యోగంధ పృథివ్యాం, పృథివీయందు గంధము, అది శాశ్వత ధర్మం. వాయువు ప్రాణాలను నిలబెడుతుంది, శాశ్వత ధర్మం. సో ఇవి శాశ్వత ధర్మములు. ఈ శాశ్వత ధర్మములు మీకు ఎక్కడుంటాయి? పంచభూతాల్లో ఉంటాయి. పంచభూతములు పంచభౌతికమైనటువంటి తత్వముల యందు కూడా, అంటే పృథివీ, వాయువు, ఇవి పంచభూతాలు. భూగోళము, సూర్యమండలము, ఇవన్నీ కూడా ఈ పంచభూతముల నుండి నిర్మాణమైనటువంటి వివిధ పదార్థములు. వీటన్నిటి యందు కూడా ఆ శాశ్వత ధర్మములు ఉంటాయి. ఆ శాశ్వత ధర్మములను రక్షించింది ఎవరు? ఆ పరమాత్మయే. వాటిని పెట్టింది, కాపాడేది పరమాత్మయే. అంచేతనే భూమికి గురుత్వాకర్షణ శక్తిని కాపాడడం మీరు ప్రభుత్వానికి అప్పచెప్పారనుకోండి, ఏమవుతుంది ఆ గురుత్వాకర్షణ శక్తి? అది ఇవన్నీ తగ్గి 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 ఆఖరికి ఒక రోజుని గురుత్వాకర్షణ శక్తిని మూసేసాము అని ప్రకటిస్తాం. చాలా కంపెనీలు మూసేశారు కదా, కొంతకాలం నెహ్రూ గారు పెట్టారు, ఇందిరాగాంధీ గారు మూసేశారు, ఇందిరాగాంధీ గారు నడిపించారు, రాజీవ్ గాంధీ గారు మూసేశారు. అలా కొన్ని కంపెనీలు ఉన్నాయి కదండి. గురుత్వాకర్షణ శక్తి కూడా ప్రభుత్వం, భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పుడు గురుత్వాకర్షణ శక్తి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి పెట్టి, ఆ తర్వాత ఆ గురుత్వాకర్షణ శక్తి ఇవన్నీ తగ్గి 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 ఆఖరికి ఆ డిపార్ట్మెంట్ మూసేశారు. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి లేదు అన్నారు. ఒకప్పుడు ఢిల్లీలో ఒక ఆఫీస్ ఒకటి ఉండేది, దానికి డిజిటిఏ అని పేరు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏదో ట్రేడ్ అండ్ ఏదో ఉంది. ఏదైనా కంపెనీ పెట్టాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఆఫీస్ ఎక్కడ ఉండేదో తెలిసిన ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉండేది. మనం ఇక్కడ టెలిఫోన్ భవన్ ఉంది చూడండి, దానికి రెట్టింపు ఉండేది. అసలు డిజిటి పెద్ద ఆఫీస్, దాంట్లో 5000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేశారంటే లిబరలైజేషన్ చేశారు కదా, గవర్నమెంట్ ప్రతిదాన్ని లైసెన్స్ రాజ్ తీసేసి ఫ్రీడమ్ ఇచ్చారు కదా,
ఇప్పుడు ఏమైందో తెలిసిన ఆఫీసు, ఆఫీస్ మూసేశారు, ఇప్పుడు లేదా ఆఫీస్. ఆ బిల్డింగ్లో ఇంకెవో ఆఫీసులు ఉన్నాయి కానీ ఆ ఆఫీసే తీసేశారు, ఆ మొత్తం డిపార్ట్మెంటే తీసేశారు. సంథింగ్ లైక్ ఆంధ్రప్రదేశ్ లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉండి ఇప్పుడు లేదు. అది కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లాగా కాదు గురుత్వాకర్షణ శక్తి అంటే, ఇది శాశ్వత ధర్మం. దాన్ని మతాచార్యులో పీఠాధిపతులు రక్షించక్కర్లా, ఎవరో రక్షించక్కర్లా. పీఠాధిపతులు రక్షించే ధర్మాలు కొన్ని ఉంటాయి, అది వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. ఏవో పూజలు ఇలాంటివి ఏవో వాళ్ళు చేస్తే ఉన్నట్టు వాళ్ళు మానేస్తే అందరూ మానేస్తారు. అలాంటివి వాళ్ళు అందరూ మానేయకూడదండు అని ప్రచారం చేస్తూ వాళ్ళు పాపం అలాగ దాన్ని రక్షిస్తారు, రక్షించే ప్రయత్నం చేస్తారు. అది ప్రకృతి ప్రవాహంలో రక్షింపబడదంటే రక్షింపబడదంతే. మీరు రక్షించే ప్రయత్నం చేస్తారు, రక్షింపబడదు. ఇప్పుడు మా ఊరు మెక్డానల్డ్ రాకూడదు, మేము రానివ్వము అన్నారు. సరే, వీళ్ళు ఏదో ధర్నాలు ఇవేవి చేశారు, కొంత అల్లరి అయితే చేశారు. ఆ తర్వాత తర్వాత వాళ్ళు ఇంకెంతకాలం అల్లరి చేస్తారు, అది కూడా ఓపికి తగ్గుతుంది కదా. ఆ తర్వాత ఇంకో ఇష్యూ ఏదో వస్తుంది, దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే మెక్డానల్డ్. ముందు అసలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే మనం పొరపాటున న్యూయార్క్లో ఉన్నావా అని డౌట్ వస్తుంది, ఎందుకంటే బయటకు వచ్చేప్పటికి మెక్డానల్డ్. యూ కెనాట్ స్టాప్ ద చేంజ్, యూ కెనాట్ ప్రొటెక్ట్ ద డయింగ్, యూ కెనాట్ స్టాప్ ఇట్. వచ్చేదాన్ని మీరు ఆపలేరు, పోయేదాన్ని మీరు పట్టుకోలేరు. అంచేతనే మా వేదాంతంలో ప్రిన్సిపల్ ఒకటింది, వచ్చేది రాని, పోయేది పోని. వచ్చేదాన్ని ఆపకు, పోయేదాన్ని పట్టుకోకు. మరి నన్ను ఏం చేయమంటావా, నువ్వేమీ చేయక్కర్లా, నువ్వు ఉండు, సాక్షివై ఉండు, సాక్షిగా ఉండు. నేనేదో మీకు డోంట్ థింక్ ఐఎమ్ పుల్లింగ్ యువర్ లెగ్, అది అది వేదాంతుల యొక్క సర్వోత్తమమైన సిద్ధాంతం అండి బాబు అది. దాన్ని మీరు రియల్లీ ఐ విల్ నాట్ జోకింగ్, రియల్లీ. సో కాబట్టి శాశ్వత ధర్మం, ధర్మం అంటే అది ధరిస్తుంది, అది ధరించి పెడుతుంది. ఇప్పుడు మొన్న నేను ఎక్కడికో వెళ్తే ఎవరినే ధర్మం లోపించేసింది కదా, మీరేం చేద్దాం అనుకుంటున్నారని ఒక ఆయన నన్ను ప్రశ్న అండి. అంటే నేనున్నాను ధర్మం లోపించడం ఏంటండి, ధర్మం లోపిస్తే మీరు ప్రశ్న అడగడము ఉండదు, నేను చెప్పడము ఉండదు. ఇంకా మీ కాళ్ళ మీద మేము నిలబడ్డారు, నా కాళ్ళ మీద నేను నిలబడ్డారు, ఇప్పుడే భోజనాలు అవి కూడా చేశాం. ధర్మం చక్కగా పాలింపబడుతూ ఉండడం చేతులే మనం ఇలా ఉద్దాం. క్రితం సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, ఈ ఏడాది కూడా బాగా పడతాయని పంచాంగాల్లోనూ అక్కడ రాశారు. ధర్మం లోపించడం ఏంటయా వెర్రివాడ అని నేనన్నాను. అలా కాదండి, ఈ మధ్యకాలంలో యువకులు ధర్మాన్ని చెడగొట్టేస్తున్నారు కదా. ఎవడు చెప్పాడయా నీకు యువకులు ధర్మాన్ని చెడగొట్టేస్తున్నారని? ఈ మధ్యన లండన్లో ఒక ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్, నేను ఎకనామిక్ టైమ్స్లో చదివాను. ఎకనామిక్ టైమ్స్ అంటే మోస్ట్ వరల్డ్ ఫేమస్ మ్యాగజైన్. ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళు ప్రపంచంలో ఉండే యువకుల మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, వాళ్ళ యొక్క వాళ్ళు కనుక్కున్న సత్యం ఏమిటంటే, భారతీయ యువకులు చాలా బుద్ధిమంతులు, చాలా సోబర్గా ఉంటారు, చక్కటి నిష్ట గలవారు, స్థైర్యం గలవారు, స్టేబుల్ అండ్ వెరీ రిలయబుల్ యూత్ భారతదేశానికి ఉన్నది. ఈ ప్రపంచంలో కల్లా మోస్ట్ రిలయబుల్ యూత్ భారతదేశంలో ఉన్నారు అని వాళ్ళు కనుగొన్నారు. మీరేమో యువకులందరూ పెడదారిని పోతున్నారు, పెడదారిని పోతున్నారా? ఎప్పుడైనా మీరు యువకులతో మాట్లాడి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత బుద్ధిమంతులో. మనం వెర్రిమొహాలం వాళ్ళ బుద్ధితో పోలిస్తే. మనకేమీ తెలియదు, ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుందని తెలియడానికి మనకి బీఎస్సీలో తెలిసింది, వాళ్ళు 5వ తరగతిలో తెలుసుకున్నారు. వాళ్ళు మీరు ఏమిటో అనుకుంటున్నారు యువకుల గురించి? దే ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళకి తెలుసున్న సంగతులు మనకి తెలియని కూడా తెలియవు. తర్వాత మన తరం వాళ్ళు కొంత లోభం కలిగి ఉంటారు, యువకులు వితరణశీలంగా ఉంటారు. మన తరం వాళ్ళు కొన్ని మూర్ఖత్వము, కొన్ని సూపర్ స్టిషన్స్ ఉంటాయి. యువకులకు సూపర్ స్టిషన్స్ ఏముండవు, వాళ్ళు మోస్ట్ ప్రోగ్రెసివ్ లుకింగ్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే, వాడు బ్యాగీ ప్యాంటు వేసుకున్నాడు కాబట్టి పెడదారిపోతున్నాడు వీడు అనుకుంటాడు. బ్యాగీ ప్యాంటు వాడు కన్వీనియన్స్ కోసం వేసుకున్నాడు తప్ప మరొకటేం కాదు.
కాబట్టి ధర్మము ధర్మము కనుక లేకపోతే ఆ క్షణమే సృష్టి అంతరించిపోతుంది. ఆ క్షణం అంతరించిపోతుంది. ఇప్పటికీ ధర్మము గలదు. మీకు ఒక దృష్టాంతం చెప్తా. మన హైదరాబాద్ను అంటే నాకు తోచిన దృష్టాంతం, మరి మీరు పట్టుకోవాలి ఆ ఎగ్జాంపుల్ని మీరు పట్టుకోవాలి. హైదరాబాద్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా? ఉంది. అదే కాదండి, డొక్కు బస్సులండి, కాలం చెల్లిన బస్సులు డగడగడగలాడుతూ పోతూ ఉంటాయి. అసలు ఉన్నట్టే కాదని మీరు అనొచ్చు, కానీ ఉంది. స్టిల్ యూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ బస్. హైదరాబాద్లో రోడ్లు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి. ఉన్నాయని గట్టిగా చెప్పడానికి సంకోచమే, కానీ ఉన్నాయి. మొత్తానికి ఉన్నాయంటారా లేదంటారా? ఉన్నాయి. పోతే ఐడియల్గా లేవు, గోతులతోటో ఏదో మొత్తానికి ఉన్నాయి. రోడ్డులో ఇటో ఒక లేను అటొక లోను అందరూ ఆక్రమించేసి ఆ మధ్యలో సందు వదిలిపెట్టారు కదా మనం వెళ్ళడానికి. ఉన్నాయి. అలాగే ధర్మం ఉంది. ఎవళ్ళు ఎవళ్ళు కాపాడారు ఈ ధర్మాన్ని? మన ప్రభుత్వం వాళ్ళు కాపాడారనుకుంటున్నారా మీరు? నేను చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ లెదర్ కార్పొరేషన్, లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కాపాడారా? ఏపీఎల్డీసీ ఏమైపోయింది? అది దాన్ ఖర్చు అయిపోయింది. ప్రభుత్వం వాళ్ళు కాపాడే ధర్మంతో మనకి సంబంధం లేదండి. మేము వేదాంతలో మేము ప్రభుత్వం వాళ్ళు పెట్టేటువంటి రూల్స్ వాటి మీద మాకు శ్రద్ధ లేదు. మాకు ధర్మము అంటే శాశ్వత ధర్మ, దానిని కాపాడేవాడు ఈశ్వరుడు. శాశ్వత ధర్మ గోప్త. ఓ మహాత్ముడు అన్నాడు, హం సర్కార్ కా ధర్మ కో మాన్తే నహీ హై, హం ఈశ్వర్ కా ధర్మ కో మాన్తే హై అని అంటాడు. అది శాశ్వత ధర్మం. కాబట్టి ధర్మశబ్దానికి అత్యంత విస్తృతమైన అర్థాన్ని మీరు భావన చేసినట్లయితే, అలా ఆ ధర్మభావన ధర్మాన్ని మీరు భావన చేస్తుండగానే ఈశ్వరుని యొక్క మహిమ అనుభవానికి వస్తుంది. ఈశ్వరుడు ఉన్నాడా లేడా అనే ఆలోచన, ఆ వాదమే అసందర్భం. అసలు దరిదాపులకే రాదు. ఎందుకంటే ఆ ఈశ్వరుని యొక్క సత్, ఆ ఉనికి, ప్రెసెన్స్ అంత బలంగా మీకు అనుభవానికి వస్తుంది. ఆ ధర్మమును రక్షిస్తూ ఉన్నాడు సూర్యుడు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగేస్తోంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ధర్మము ఉన్నది. ఎలక్ట్రాన్స్ తిరగడం మానేస్తే ఇంకా ధర్మం లేదు. ఎలక్ట్రాన్స్ తిరగడం మానేసాయనుకోండి, అప్పుడు మీ సెల్ ఫోన్ పనిచేయదు, దీపాలు వెలగవు, ఫ్యాన్ తిరగవు, ఏమీ ఉండదు. ఇంకా ధర్మం ఉండదు, సృష్టి కొలాప్స్ అయిపోతుంది. శాశ్వత ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాం. లౌకిక ధర్మాలు, మతపరమైన ధర్మాలు, అయితే పీఠాలు మఠాలు పెట్టుకున్న ధర్మాలు, గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకున్న ధర్మాలు, కుడివైపు నడవాలి, ఎడమవైపు నడవాలి, ఇలాంటి ఈ ధర్మాల గురించి మాట్లాడటం లేదు మనం. శాశ్వత ధర్మాల గురించి మాట్లాడుతున్నాం. అవి స్థిరంగా ఉన్నాయి. భగవంతుడు వాటిని రక్షించి పెట్టినాడు, అవి అలా రక్షిస్తూనే ఉంటాడు. శంకరులు శశ్వద్భవ శాశ్వత నిత్యో ధర్మ. నిత్యమైన ధర్మము అంటే కాలమునకు అతీతమైన ధర్మము. ఓ కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకుండా పోయే ధర్మము కాదు. సర్వకాలముల యందు ఉంటుంది, సర్వదేశముల యందు ఉంటుంది, అది ధర్మము. ఇప్పుడు గులాబీకి పరిమళము దాని ధర్మము. సో మీరు చిన్నపిల్లవాడు ప్రేమ రూపుడుగా ఉంటాడు, అమెరికాలో ఉన్న పిల్లవాడైనా అలాగే ఉంటాడు, ఆఫ్రికాలో పిల్లవాడైనా అలాగే ఉంటాడు, ఇండియాలో పిల్లవాడైనా అలాగే ఉంటాడు. ఆ పిల్లవాని అమాయకత్వంలో ప్రేమ ఆనందము ఉంటాయి, అది ధర్మం. అది తస్య గోప్త శాశ్వత ధర్మ గోప్త. అటువంటి శాశ్వత ధర్మమును రక్షించువాడవు నీవే. సనాతన సనాతనహన సదాతనహన ఒకటే. సదా అంటే మీకు తెలుసును కదా, సర్వకాలముల యందు సనా అంటే అదే అర్థం. రెండు అవ్యయాలండి, ఒకే అర్థం. సదాతనహ అని కూడా మీరు అనొచ్చు,
కానీ సాధారణంగా సనాతన అంటారు, అంటే సర్వకాలములయందు ప్రకాశించువాడు చిరంతన అంటే కాలకాలుడు, కాలమునకు కాలము. శాశ్వత ధర్మం అంటే ఎటర్నల్ లాస్. అంచేతనే మీకు గ్రావిటేషనల్ లా చెప్పాను ధర్మ దృష్టాంతం. ఎటర్నల్ లాస్ ఎనీవే. చిరంతన అంటే సర్వకాలములందు ఉండువాడు. ఈశ్వరుడు సృష్టికి పూర్వము సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, పృథివీ లేదు, వాయువు లేదు, అగ్ని లేదు, ఆకాశం లేదు, ఏం లేదు, కానీ ఈశ్వరుడు ఉన్నాడు. సృష్టి వచ్చింది, ఇవన్నీ ఉన్నాడు, ఇవన్నీ ప్రకటమయ్యాయి, కానీ ఈశ్వరుడు ఉన్నాడు. ఇవన్నీ పోతాయి, ఈశ్వరుడు ఉంటాడు. కాలమే పుడుతుంది సృష్టితో పాటు, దేశం పుడుతుంది, కాలం పుడుతుంది. కాలం పుట్టనప్పుడు కూడా ఈశ్వరుడు ఉన్నాడు, దేశం పుట్టనప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, జగత్తు పుట్టనప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు. ఈ కాలము, ఈ దేశము, ఈ జగత్తు విలీనమైపోతాయి, అయినా ఈశ్వరుడు అలాగే ఉంటాడు. ఉన్నవాడే ఈశ్వరుడు, ఈశ్వరుడు ఉన్నాడు కాదు, ఉన్నవాడే ఈశ్వరుడు. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ కాదు, ద ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే ప్రాబ్లమే. ది ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అన్నారనుకోండి, అంటే మేము పూజ చేసేవాడిని మాకేం రాలేదండి, గాడ్ కూడా ఈ మధ్యన దారి తప్పేడండి అని అవసరం. నో నో నో, ద ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్. అలా శాశ్వత ధర్మ గోప్త. ఎనీవే, త్వం పురుషో మతో మే అని శ్లోకం అది. త్వం పురుష పర మత అభిప్రేత మే మమ, నీవు పురుషుడవు అని నా అభిప్రాయం. నా అభిప్రాయం అంటే నేను తెలుసుకున్న సత్యము అని అర్థం. దేవుడు నీవు పురుషుడవు. పురుషుడంటే మగవాడు అనే అర్థం కాదు, ఇక్కడ కాదు ఇంకో చోట. ఇప్పుడు ఓటింగ్ నీకు వెళ్ళారనుకోండి, పురుషుడు అని బ్రాకెట్లో పెడతారు, స్త్రీ అని బ్రాకెట్లో అక్కడ అక్కడ అప్లికేషన్ ఫారంలో పురుషుడు స్త్రీ ఏదో ఒక టిక్ మార్క్ పెట్టాలి. అక్కడ మగవాడు అని అర్థం. అక్కడ ఇప్పుడు నేను వేదాంతార్థాలు పనికిరావట్లేదు, అక్కడ మాత్రమే పనికొస్తుంది, అది పురుషుడు అంటే. ఇక్కడ పురుషుడు అంటే రెండు అర్థాలు. ఒకటి పూర్ణుడు, పూర్ణత్వం. దేశ పరిచ్ఛేదం కానీ కాల పరిచ్ఛేదం కానీ, ఒక వస్తువుగా పరిచ్ఛేదము కానీ లేని పూర్ణుడు, వ్యాపకమైన పరమాత్మతత్వము పురుష పూర్ణత్వాత్. ఈ పూర్ణు పరమాత్మ ఎక్కడున్నాడండి? ఎక్కడ ఉండడం ఏంటయ్యా? ఎక్కడున్నాడని అడిగేవాడి హృదయంలోనే ఉన్నాడు. పురి శేతే ఇది పురుష. సో పురిషయనాత్ పురుష ఇక్కడ ఉన్నాడు, మీ హృదయంలో, నా హృదయంలో, సకల ప్రాణుల హృదయంలో ఉన్నాడు కనుక ఆయన పురుషుడు. అటువంటి పురుషుడు, పూర్ణుడు, ఆత్మ పరమాత్మ, శుద్ధ చైతన్యము, అది నీవే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణ